హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మొన్న లాస్ట్ టైం నేను సీవీయూ సెంట్రల్ వీసా యూనిట్ అనే న్యూ ప్రాసెస్ స్టార్ట్ అయింది వితౌట్ విఎఫ్ఎస్ స్లాట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా దానికి ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలామంది కాల్స్ అయితే చేయడం జరిగింది ఫర్ ఆ అప్డేట్ గురించి. అసలు అప్డేట్ అసలు నిజంగా స్టార్ట్ అయిందా ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ ఏంటి, అసలు ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే ఎవరిని అడగాలి ఏంటి అన్నది చాలామంది నన్ను క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ అయితే మా ఎంప్లాయర్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నేను ఆయనకి సంబంధించిన ఆయన అడిగిన రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను ఆ డాక్యుమెంటేషన్స్ ఏంటో నేను మీకు వన్ బై వన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈవెన్ మీకు ఎవరికైనా సరే, మీరు ఏ మీకు సంబంధించిన ఎంప్లాయర్స్ ఎవరికైనా మీరు ఫార్వర్డ్ చేయదలుచుకుంటే, అలాంటి వాటిలో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ అనేది వస్తుందని నేను అనుకుంటున్నానండి. అందు గురించి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే, కాపీ ఆఫ్ పాస్పోర్ట్ బయోమెట్రిక్ అని చెప్పేసి ఒకటి చెప్పారు. యాక్చువల్గా ఫస్ట్ నాకు ఇది నాకు అర్థం కాలేదు. ఈవెన్ నా ఎంప్లాయర్ సైడ్ నుంచి కూడా నేను కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పడం జరిగిందంటే, పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజెస్ ఒకటి పెడితే సరిపోతుంది, ఇంకా అంతకుమించి ఏం అక్కర్లేదని చెప్పారు. ఫస్ట్ అయితే కాపీ మీ పాస్పోర్ట్ ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పెడితే సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మీ అప్రూవల్ లెటర్, అప్రూవల్ లెటర్ అనేది మీరు దాన్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బయోమెట్రిక్, నెక్స్ట్ టైం అప్రూవల్ అన్నమాట. థర్డ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్, మీరు మీ ఎంప్లాయర్ మీకు జాబ్ కోసం ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అనేది మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా బ్యాంక్ స్టేట్మెంట్, పాస్ట్ 3 మంత్స్ విత్ ఇన్క్లూడింగ్ యూరోస్ కన్వర్షన్ అన్నమాట. సో ఇదేంటంటే, నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నట్లు మీకు ఈచ్ అని మీరు మీ బ్యాంక్ మేనేజర్ని కన్సల్ట్ అయితే ఆయన మీకు ఈ విధంగా మీకు చేసేస్తారనమాట. నెక్స్ట్ వీసా అప్లికేషన్ ఫామ్, వీసా అప్లికేషన్ ఫామ్ అనేది షెనిగన్ వీసాకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి వివసిస్తారు. సో అది కూడా మీరు మీకు అక్కడ విఎఫ్ఎస్ సైట్లో కానీ లేకపోతే ఆన్లైన్లో మీకు దొరుకుతుంది అది. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఇన్ మాల్టా, యాక్చువల్గా మనకి ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ మాల్టా అనేది మీకు రెంటల్ అగ్రిమెంట్ కానీ లేదనుకుంటే అక్కడ ఏదైనా హోటల్ కానీ లేదంటే ఏదన్నా మీరు అక్కడ ఎక్కడైతే ఉండబోతున్నారో అక్కడ చూపిస్తే ఒక ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ అనమాట. సో ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ తర్వాత కోవిడ్ డిక్లరేషన్ ఫామ్, ఈ కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ అనేది నేను ఎలా ఉంటుందో నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తున్నాను. సో ఆ విధమైన కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జీడిపిఆర్ ఫామ్, జీడిపిఆర్ ఫామ్ ఉంటే ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మీకు ఐడెంటిటీ మాల్టా సైట్లో దొరుకుతుంది. ఇదో దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పెట్టచ్చు. నా ఎంప్లాయర్ అయితే మాత్రం ఈ సైన్ ఉన్న కాలమ్స్ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ సైను అండ్ మీ డేటు అండ్ మీ ఎంప్లాయర్ ఐడి నెంబర్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. నాకు అంతకుమించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. నెక్స్ట్ సైన్డ్ సీవీ, ఇప్పుడు మీకు యూరోపాస్ సీవీ అనేది ఒకటి చేయడం జరిగింది కదా, మీరు ఎవరికైతే ఎంప్లాయర్కి ఇస్తున్నారో ఆ యూరోపాస్ సీవీలు ప్రింట్ తీసి సో దాన్ని మీరు సంతకం చేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది యూరోపాస్ సీవీకి అనమాట. నెక్స్ట్ రిఫరెన్స్ లెటర్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎంప్లాయర్, ఇది మ్యాండేటరీ కాదు, అవసరం లేదని చెప్పారు. ఎందుకంటే మనకి రిఫరెన్స్ లెటర్స్ అవన్నీ ఇండియాలో పెట్టిన చాలా వరకు అన్నీ ఎగిరిపోయినాయి, చాలా వరకు ఫైల్స్ అయితే రాలేదు, అన్నీ బిస్కెట్ అయితే అయిపోయినాయి. సో ఆ విషయంలో చూసుకుంటే అవసరం లేదు, ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ డిపెండ్స్ ఆన్ జాబ్ పొజిషన్ అనమాట. సో క్వాలిఫికేషన్ అంటే మ్యాక్సిమం మీరు ఇంటర్మీడియట్ వరకే పెట్టండి, అంతకుమించి దయచేసి ఎక్కువ క్వాలిఫికేషన్స్ పెట్టకండి. నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్, ఐటినరీ టికెట్స్, ఐటినరీ టికెట్స్ ఖచ్చితంగా పెట్టండి. నెక్స్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్, దట్స్ ఇట్, అంతే, ఇంకేమీ కాదు. మొత్తం ఇవన్నీ కలిపి ఒక ఇండివిజువల్గా పీడిఎఫ్లు చేసి నేను మా ఎంప్లాయర్కి అయితే మెయిల్ చేయడం జరిగింది. ఈ మెయిల్ చేసిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చే సెకండరీ మెయిల్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. సో ఆ మెయిల్లో వచ్చిన అప్డేట్, నెక్స్ట్ అప్డేట్ ఏంటన్నది నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో నేను మీకు మళ్ళీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ నేను చెప్పిన ఈ అప్లికేషన్స్ ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంటేషన్స్ ఏమేమి కావాలన్న దాని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ
కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అన్ని ఒక ప్రొఫార్మాలో పెట్టి నేను మా ఎంప్లాయర్కి అయితే మెయిల్ చేశాను. సో ఈ మీ ఎంప్లాయర్ మీకు సేమ్ ఆయన కూడా సేమ్ యాక్చువల్గా ఇప్పుడు నాకే పీడిఎఫ్ అయితే పంపించారో మ్యాక్సిమం ఇదే ఉంటుంది మొత్తం అందరికి కూడా. సో దీన్ని బట్టి మీరు ఏదైనా డౌట్స్ అని ఉన్నా సరే మీరు కామెంట్లో అడగొచ్చు, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా నేనైతే ఇది మొదటి స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి సెకండ్ స్టెప్లో అక్కడ నుంచి మనకి సెంట్రల్ వీసా యూనిట్ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఇంకొక థర్డ్ స్టెప్ ఉంటుంది. ఈ థర్డ్ స్టెప్ ఏంటంటే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మన పాస్పోర్ట్ని వయా కొరియర్లో మనం మాల్టాకి పంపించాల్సి ఉంటుంది. అది ఎలాగన్నది నేను మీకు సెకండ్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇది ప్రాసెసింగ్ స్టెప్ అన్నమాట, ప్రాసెసింగ్ స్టెప్ 1 అన్నమాట ఇది. సో నేను నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, దాని రిజల్ట్ ఏంటి అనేది కూడా నేను మీకు చాలా డీటెయిల్డ్ క్లారిటీతో మళ్ళీ ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు ఎంత పేమెంట్ తీసుకున్నారు, ఆ పేమెంట్ మేము ఎలా చేసాం, అయ్యే వాటిని గురించి కూడా నేను మీకు ఒక డీటెయిల్డ్ వీడియో అయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యన యూట్యూబ్లో చాలా వరకు మాల్టా గురించి, హై కమిషన్ మాల్టాలో ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, చాలామంది స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నారు, లేదనుకుంటే ప్రాసెసింగ్ ఫాస్ట్ కోసం ఇలాంటివి జరుగుతున్నాయి, అలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది యూట్యూబర్స్ చాలా రకాలుగా చాలా వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం కూడా మనకి అర్థం కావట్లేదు. ఈవెన్ దో నాకు కూడా అర్థం కావట్లేదు. సో దానికి ఒక చెక్ పెట్టడం కోసం నేను దాని మీద ఒక మంచి ఒక క్లారిఫికేషన్ వీడియోతో నేను త్వరలో మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. వచ్చిన తర్వాత ఆ విషయాల్లో కూడా మనకి చాలా వరకు చాలా కన్క్లూజన్స్, చాలా క్లారిటీసు, అసలు వీసాలు ఎందుకు డిలే అవుతున్నాయి, అసలు ఈ మధ్యకాలంలో ఎందుకు ఎంత లేట్ ప్రాసెస్ జరుగుతుంది, ఎందుకు ఇలా అందరినీ హోల్డ్ చేసి పెట్టారు, సో వీటి మీద ప్రతి పిన్ టు పిన్ మన డీటెయిల్డ్ అనాలిసిస్తో నేను ఒక వీడియో అయితే నేను ఖచ్చితంగా ఒకటైతే చేస్తాను. అది అనాలిసిస్ అంటే నేనేమి నా ఓన్గా నేను థింక్ చేసింది అనాలిసిస్ అయితే నేనైతే ఖచ్చితంగా పెట్టను, ప్రాక్టికల్గా నేను అన్నీ చూసి చేసిందే ఖచ్చితంగా నేను పెడతాను. సో ఆ వీడియోతో అయితే నేను మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు ఉంటాను, థ్యాంక్ యూ. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి చాలామంది చూస్తున్నారు, బట్ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే దయచేసి చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలియని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో నేను ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్. Thank you.